नवावत सालम्मा बी लक्ष्मीदेवी वैप वेंकटेश कक्कलपल्लि कालित्री जय जगन जय जगन महिलल कोसम पेदल कोसम अनेक संक्षेम पथकाल तीसुकोनोच्चारु महिलल पक्षपातिगा महिलालनु आर्थिकंगा वाळ्ळनि बलोपेतं चेसेटुवंटि अनेक कार्यक्रमालु चेशारु अंदुलो भागंगा महिलल पैन उन्नटुवंटि गृह निर्माण अप्पुलनु कूडा माफी चेस्तू ओटीएस स्कीम नि तीसुकोनोच्चारु लक्षलादि मंदि महिलालु इंदुलो वाळ्ळु बेनिफिट पोंदडं जरिगिंदि ఈ రోజు ఇదే కకల్పల్లి కాలనీ పంచాయతీలో దాదాపు 170 మంది మహిళలకు ఓటీఎస్ రిజిస్టర్డ్ పట్టాలను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇందుకు ప్రీతం ముఖ్యమంత్రి గారికి రాప్తా నియోజకవర్గ మహిళల తరపున కృతజ్ఞతలు తెలియజేయాలి. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ద్వారా పైప్డ్ న్యాచురల్ గ్యాస్ ద్వారా ఏపీఎన్జీ అనేటువంటి ఒక సంస్థ ఫిలిప్పైన్స్ సంబంధించిన సంస్థ మన భారత దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ కనెక్టివిటీని ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 జిల్లాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో మొట్టమొదటగా అనంతపురం జిల్లాలో అనంతపురం పట్టణానికి అనుకున్నటువంటి రాప్తాడ నియోజకవర్గ ప్రాంతానికి సంబంధించి కకల్పల్లి కాలనీ పంచాయతీ పిలుగుల్ల క్వార్టర్స్ లో ప్రతి ఇంటికి కూడా గ్యాస్ పైప్ లైన్ ని ఏర్పాటు చేసి నేరుగా వారి కిచెన్ కి గ్యాస్ ను సరఫరా చేసే విధంగా అది కూడా ఎల్పిజీ కంటే ఎంతో తక్కువ బరువు ఉన్నటువంటి నేచురల్ గ్యాస్ ని సరఫరా చేసే విధంగా ఒక చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికి రాప్తాడ నియోజకవర్గంలో 15,000 ఇళ్లకు ఈ గ్యాస్ పైప్ లైన్ ద్వారా వంట గ్యాస్ ను సరఫరా చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఇందుకు ముఖ్యమంత్రి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ప్రధానమంత్రి గారికి రాప్తాడ నియోజకవర్గ మహిళల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తాం. గ్యాస్ను పైప్ ద్వారా ఇళ్ళకిచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందో ఈ కార్యక్రమం మనం గమనిస్తే కంపారిటివ్లీ సిలిండర్ కంటే ఇది తక్కువ ఖర్చుతో సరఫరా చేస్తారు. ప్రమాద రహితము, ప్రమాదాలు కూడా జరిగేకి అవకాశం లేదు. అదేవిధంగా ఎప్పుడు కూడా సిలిండర్ అయిపోతుంది అనే భయం కూడా ఉండనక్కర్లేదు. ఇది నిరంతరాయం సరఫరా చేస్తారు కాబట్టి ఈ సౌకర్యాన్ని కల్పించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నేను ఆడపిల్లల తరపున మహిళల తరపున కృతజ్ఞతలను కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు పట్టాలను ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మన రాప్తాడ నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు చేపట్టడం జరిగింది. ఇది ఈరోజు మనం గమనిస్తే ఇది రైతు పక్షపాత ప్రభుత్వము, ఇది రైతు పక్షపాత పార్టీ. గౌరవ ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని మరొకసారి నిరూపణ జరిగినట్లు నేను భావిస్తున్నాను. స్త్రీల, ఆడపిల్లల, మహిళల ముఖంలో చాలా ఆనందం కనబడింది. ఈ ఆనందం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అని ఈ సందర్భంగా తెలియజేయండి. గ్యాస్ కంపెనీ వారు ప్రతి ఇంటింటికి కూడా గ్యాస్ కనెక్షన్ లాంచింగ్ చేయడం జరిగింది. అంటే ఇది బయోగ్యాస్ అంటే తేలికపాటిగా కూడా ఉంటుంది కాబట్టి ప్రమాదాలు తక్కువగా జరుగుతాయి. ఈ దీని గ్యాస్ గురించి ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంపొందించుకొని ఈ కనెక్షన్లు ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం మన గ్యాస్ అయిపోతుందని వంట చేసే సమయంలో ఇబ్బందులు లేకోకుండా మనకి ఎనీ టైము మన ఇంటిలో అందుబాటులో ఉండేలాగా గ్యాస్ ఉంటే అందరికీ కూడా సంతోషంగా ఉంటుంది, ప్లస్ ఎటువంటి ప్రమాదం లేకుండా ఉంటుంది. కాబట్టి దీని గురించి అవగాహన పెంపొందించుకొని మరిన్ని కనెక్షన్లు తీసుకోవాలని కూడా కోరుకుంటూ మహిళలందరి తరపున కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రత్యేక ధన్యవాదాలను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు శాసనసభ్యులు అయినటువంటి తోపుదుర్తి ప్రకాష్ చెడ్డన గారు ఈరోజు కక్కలపల్లి గ్రామంలో ఉన్నటువంటి దాదాపు 150 మందికి పైగా మహిళలకు ఈరోజు ఓటీఎస్ పత్రాలు అందచేయడం జరిగింది. అంటే ఈరోజు మన రాష్ట్రంలో మన జగనన్న మహిళా పక్షపాతిగా కూడా పరిపాలన చేస్తూ అన్ని సంక్షేమ పథకాలు మహిళలకే అందిస్తూ ఈరోజు మహిళలకు అగ్రస్థానాన్ని కల్పిస్తున్నారు. మరీ ముఖ్యంగా కూడా రాప్తాడు నియోజకవర్గంలో కూడా మహిళలకు మన తోపుదుర్తి ప్రకాష్ చెడ్డన సహకారం
డైరీని నిర్మించి ఇళ్ల పట్టాలు అందించి ఈరోజు ఓటీఎస్ ద్వారా మహిళలకు వాళ్ళ ఇంటిపైన సర్వ హక్కులు కల్పించేలాగా ఈరోజు వాళ్ళకు మహిళలకు ఓటీఎస్ పత్రాలు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా కూడా మహిళలందరి తరపున కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలను కూడా ఈ సందర్భంగా తెలియజేయాలి.